నేను హాస్పిటల్ నుంచి వస్తున్నాను మీరు కొట్టించిన కుర్రాడు బతికే ఉన్నాడు కానీ అతని శరీరంలో ప్రాణం మాత్రమే ఉంది జీవితాంతం అతని మనసు మీద పడి ఉండాలి మీకు తృప్తే కదా రాధ మమ్మల్ని చూసింది మిమ్మల్ని మాత్రమే చూడలేదు మీ పశుత్వాన్ని రాక్షసత్వాన్ని కళ్ళారా చూశాను ఒక అమాయకుణ్ణి నడి రోడ్లో చూడమ్మా వాడు తప్పు చేశాడు అనుభవించాడు తప్పు నిర్ణయించడానికి మీరెవరు మీకేమిటి అధికారం రాధమ్మ నువ్వు విషయం తెలియకుండా మాట్లాడుతున్నావు ఆ పోలీస్ ఆఫీసర్ ఏంటి నాన్న ఒక్క విషయం చెప్పు అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు దేవుణ్ణనా అసలు నువ్వేవర్నానా ఏది తప్పో ఏది ఒప్పో చూసి శిక్షించడానికి ఎందుకు ఎందుకు చేయించావు దారుణం మాట ఇచ్చానమ్మా ఎవరికి ఆ నాలాంటి ఓ తండ్రికి పర్వాలేదే ఇలా నువ్వు దయా దాక్షిణ్యాలు లేకుండా ఒక వ్యక్తిని రక్తపు మడుగుల్లో ముంచుతానని మాట ఇచ్చావు కదూ వాడు తప్పు చేశాడమ్మా పెద్ద తప్పు కావచ్చు అతను ఎటువంటి తప్పైనా చేసుండొచ్చు శిక్షించడానికి నువ్వెవరు తప్పు చేస్తే పట్టుకోవడానికి పోలీసు ఉంది శిక్షించడానికి కోర్టు ఉంది వాళ్ళు చూసుకుంటారు కదా నీకెందుకు నాన్న ఇది నువ్వు చదువుకున్న దానివి కష్టం తెలియకుండా పెరిగావు మాట్లాడుతున్నావు మేమలా కాదే తిండి కల్లాడాం నాలుగు డబ్బులు సంపాదించడానికి చావాలి సంపాదించిన ఇంటికి తీసుకెళ్లేలోగా రక్తాలు కారాలి ఒక్కరోజైనా రాత్రి దాకా ప్రాణాలతో ఉంటామని నమ్మకం ఉందా లేదు అందుకనే మేము కోర్టులు పోలీసుల గురించి ఆలోచించలేం తిప్పి కొడితేనే గండ నుంచి తప్పించుకుంటాం కత్తి తీస్తేనే ప్రాణాలతో ఉండగలం అందుకని ఇలా చేయించడం న్యాయమా నా మనసుకి ఏది న్యాయం అనిపిస్తుందో అది మాత్రమే నేను చేస్తాను మరైతే నా మనసుకి ఏది న్యాయం అనిపిస్తుందో అలా నన్ను చేయమంటారా ఈనాడు చలవయ్య అబ్బాయిని కొట్టడం తప్పనిపించింది ఈయన్ని తిరిగి కొట్టడం న్యాయం అనిపిస్తోంది పుట్టిన పెళ్లి ఎక్కడి నుంచి వచ్చింది చేంజ్ చేసుకునే అలవాటు మన నుంచే ఊరుకోరా ఎందుకు నాన్న ఎందుకు నాన్న నన్ను కొట్టావు ఎందుకు కొట్టావు చెప్పు ఎందుకు నన్ను కొట్టావు కాలమ్మా చలమై నువ్వు చేయి చేసు తప్పనిపించింది నాకు ఒప్పనిపించింది నీకు తప్పనిపించిందిగా నీకు న్యాయం అనిపించింది ఊరందరికీ అన్యాయం అనిపిస్తోంది తప్పే నన్ను క్షమించు కాదు నన్ను కొట్టడం తప్పు కాదు నాన్న మిగతా వాళ్ళందరినీ హింసిస్తున్నావు చూడు అదే తప్పు నన్నేం చేయమంటావు వద్దు నాన్న అన్ని వదిలే నాన్న చస్తానమ్మా వదిలితే చస్తాను మరైతే చివరి వరకు నువ్వు ఇలాగే ఉండిపోతావా ఆపని ఆపు ఆపుతాను కానీ వాళ్ళందరినీ ఆపమను ఎవరిని అందరిని ఎవరిని కూల్ ఎక్కువ అడిగాడు ఒక యూనియన్ లీడర్ వాడిని కుక్కను కాల్చినట్టు కాల్చి చంపి పక్క రోజు మెడల్ వేసుకుని నిలుస్తున్నాడు చూడు వాడిని ఆపమను నేను ఆపుతాను రేపు సత్యం వస్తాడు వాడిని జైలుకు లాక్కెళ్ళి కొట్టి చంపి ఆత్మహత్యం చెప్పాడు చూడు వాడిని ఆపమాను నేను ఆపుతాను తాటాకులు తగరక బ్రేకుల గుడిసెల్లో బతికే పేదోళ్ళ మధ్య బుల్డోజర్ నడిపించాడు చూడు ఒక సేట్ వెధవా వాడిని ఆపమాను నేను ఆపుతాను మీ అమ్మను తర్వాత కాల్చి చంపాడు చూడు వాడిని ఆపమాను నేను ఆపుతాను ఇదంతా మేమేమన్నా కావాలన్నా చేస్తున్నాం మరో మార్గం లేకనే తల్లి ఆలోచించి చెప్పు నువ్వు చేసింది తప్పని కనిపించలా
తప్పు కాదమ్మా నలుగురిని బతికించడానికి ఏం చేసినా అది తప్పు కాదు నలుగురిని బతికించడానికి ఒకని చంపడం తప్పు కాదంటావా రాధా నీకు అర్థం కాదమ్మా నేను చెప్పి అర్థం కాలేదు అర్థం కాలక్కర్లేదు అర్థం చేసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు రాధా ప్రెజెంటేషన్స్ బోర్డ్ మీటింగ్స్ సేల్స్ వివిధ రంగాలలో మహిళలే ముందుంటున్నాయి అంటున్నాయి తాజాగా జరిపిన సర్వేలు దేశంలోని పలు పెద్ద కంపెనీలు ఆయా కంపెనీలకు వస్తున్న లాభాలు పెట్టుబడులు అమ్మకాల ఆధారంగా నిర్వహించిన సర్వేల్లో ఈ విషయం వెల్లడైంది విజయాన్ని అందుకున్న మహిళలు మరింతగా దూసుకుపోతున్నారని నిపుణులు అంటున్నారు పరిస్థితులను ఎదుర్కోగల ధైర్యం స్థిరత్వం సహనం వీరిలో ఎక్కువగా ఉన్నందునే మహిళల నాయకత్వంలో నడిచే కంపెనీలు మంచి ఫలితాలను సాధించేలా చేస్తున్నాయని సర్వే నిపుణులు అంటున్నారు